పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద 45వ జన్మదినం సందర్భంగా విశాఖలో పలు ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఉదయాన్నే స్వామి పరిపూర్ణానంద తల్లిదండ్రులను పూజించారు, వారి దివ్య ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం విశాఖ ఏజెన్సీలో గిరిపుత్రులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొప్పవారన్నప్పుడు ఏమిటి గొప్పతనం అని అంటే, తాను తినడానికంటే ముందు 10 మంది ఎవరైనా తిన్నారా లేదా, వాళ్ళకి ఆకలి తీరిందా లేదా అని చూసి, లేదా తను తిన్న తర్వాత అయినా మిగిల్చేలాగా కొంతమందికి ఒక్కడికైనా పెట్టగలిగేటువంటి నేచర్ ఉంటే, ఆ స్వభావం ఉంటే, అది భారతీయ సంస్కృతి మనకు నేర్పినటువంటి ధర్మం అవుతుంది. కాబట్టి నువ్వు బ్రతుకు, ఇంకొకళ్ళని బ్రతికించు అనేటువంటిది భారతీయ సంస్కృతి. అంతేగాని నువ్వు బ్రతకడం కోసం 10 మందిని చంపేయమనడం ఐసిస్ వాళ్ళ సంస్కృతి, అంటే ఉగ్రవాదులు తీవ్రవాదులు వీళ్ళందరి సంస్కృతి. అది మనది ఆ సంస్కృతి కాదు. మనం స్వచ్ఛమైన భారతదేశంలో పుట్టాం, అందుకనే ఈ అడవి ప్రాంతంలో జలం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడే కాదు, అసలు ఇంకా కింద దిగువ ప్రాంతాల్లో చూస్తే ఇంకా కాలుష్యం. ఇక్కడ చాలా బాగుంది నీళ్లు, ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన వాళ్ళు అంటారు, మనకు ఊర్లలో వాటర్ ప్లాంట్ పెడితే 2 నెలలకి ఫిల్టర్లు మార్చాలి, ఇక్కడైతే 4 నెలలు 5 నెలలు అయినా అంత కంగారుగా మార్చక్కర్లేదు, అంత బాగుంది నీళ్ళని అన్నారు. అయితే బాగున్నప్పటికీ కూడా తెలియని కాలుష్యం నీళ్ళల్లో ఉన్నాయి ఇక్కడ. అందుకనే అది తాగినప్పుడు మనకు తెలియకుండా విరోచనాలు కానీ, వాంతులు కానీ, జ్వరాలు కానీ, లోపల కడుపులో రకరకాల బాధలు పేరుకుపోయి భవిష్యత్తులో పెళ్ళైనా పిల్లలు పుట్టలేనితనం కానీ, లేదా ఒక సరైనటువంటి జీవన విధానం మనం నిర్వహించుకోలేకపోవడం కానీ, ఇటువంటి వ్యాధులన్నిటికీ భయంకరమైన వ్యాధులకి దారి తీస్తుందని ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని అరకు పాడేరు మండలాలు, 12 మండలాలు ఉన్నాయి. మొట్టమొదట ఈ 12 మండలాల్లో 12 వాటర్ ప్లాంట్లు పెడదామనుకుని ఆ ప్రయత్నంతో నేను విశాఖపట్నంలో ప్రవచనం చేశాను. 3 రోజులు ప్రవచనం చేస్తే 3వ రోజు ప్రవచనం అయ్యేటప్పటికి నేను అందరికీ చెప్పాను, నా ప్రవచనం మీరందరూ విన్నారు, ఎంత మారారో మరి నాకేం తెలుస్తుంది, నేను ఊరు వెళ్ళిపోతాను, మీరేం మారారో నాకేం తెలుస్తుంది, తెలీదు. కాబట్టి మీరు మారినట్టుగా ఒక సంకేతం ఏంటంటే, మనందరం కలిపి చెప్పినందుకు నేను, విన్నందుకు మీరు, మనం ఏదైనా 3వ వ్యక్తికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తే కనీసం మార్పులో ఒక అడుగైనా ముందు వేసామనేటువంటిది అనిపిస్తుంది. ఏమైనా చేద్దామని అంటే అందరూ విన్న వాళ్ళందరూ చెయ్యెత్తారు. అందులో ఇగో మాకు రాజుగారైనా వారు, అలానే వీరు రెడ్డి గారు వీరు, అలాగనే ఇక్కడ సిఎంఆర్ అని ఉంది, చంద్ర బ్రదర్స్ వాళ్ళు వారు, ఇలాగ వీళ్ళందరూ వచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారు ఈ 12 మండలాల్లో. ఒక్కో మండలంలో చందన వాళ్ళు అయితే వెంటనే 3 ప్లాంట్లు పెడతామని అన్నారు, అలాగనే ఇంకొకళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు తొలి విడతగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఆవిర్భావ దినోత్సవం, ఇప్పుడు కాదు, ఇప్పుడు తెలంగాణతో విడిపోయినటువంటి ఆవిర్భావం, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం 17 సెప్టెంబర్. అందుకని ఆంధ్ర ఏం పుట్టలేదు, ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రాగానే ఉండిపోయింది, తెలంగాణ విడిపోయి ఆవిర్భావమై 17 చేసుకుంటారు వాళ్ళు. కానీ ఆంధ్ర ఆవిర్భావము 1వ తేదీన జరిగింది, పొట్టి శ్రీరాములు వారు మీ అందరికీ తెలుసు దానికోసం పోరాడారు చేశారని, తమిళనాడుతో ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయింది. ఈరోజే కేరళ కూడా ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి అంటుంటారు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణం రోజున ఇక్కడ 3 వాటర్ ప్లాంట్లు అంటే ఉచిత రక్షిత మంచినీరు మీకు ఇవ్వాలని. ఇప్పుడు మేము పెట్టాం ఇక్కడ, లక్షలు ఖర్చు పెట్టి పెట్టాం ఇక్కడ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అని మీ అందరికీ తెలుసు. ఒకసారి ముందుకు రండి. మనిషి గొప్పవాడన్నప్పుడు ఏమిటి గొప్పతనం అని అంటే, తాను తినడానికంటే